రమేష్ గారు మీరు సీనియర్ నటీమని ఓకే మీరు కూడా ప్రొడ్యూస్ చేసే సందర్భం ఉంది సినీ పరిశ్రమ అంతా కూడా మీకు తెలుసు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కూడా మీరు చూసినట్టున్నారు చూసేయండి అనుభవించినట్టున్నారు అందులోనే సో పార్టీలన్నీ పక్కన పెడదాం ఒక నటిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఏం చెప్తారు ఓపెన్ గా చెప్పండి హార్ట్ఫుల్గా అంటే నిర్ణయం అంటే ఏం లేదండి అక్కడ సినిమాకి బడ్జెట్ లిమిట్ అంటే ఇండస్ట్రీకి బడ్జెట్ లిమిట్ లేకుండా వెళ్ళిపోతుందండి మన ఇప్పుడు హిందీ సినిమా ఉందనుకుందాము లేకపోతే హాలీవుడ్ ఉందామను అది నేషనల్ ఇది అవును మనదేమిటండి ఓన్లీ తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక లిమిటెడ్ పీపుల్ ఉన్నాము అందులో కూడా అందరూ ఈరోజు ఏమిటి చిన్న మీడియా ఒకటి అందుబాటులోకి వచ్చింది కాబట్టి సో ఆల్మోస్ట్ ఇంట్లోనే చాలా మంది చూసేస్తూ ఉంటారండి ఇగో ఇప్పుడు మాట్లాడుతున్న యూత్ అంతా ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు బట్టలు చింపుకోని లేకపోతే వాట్ ఎవరు వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని బట్టి ఎలాగైనా ఫస్ట్ షో వచ్చింది చూసేయాలనుకుని క్రేజీగా వెళ్తారు కానీ లేదు అది ఇప్పుడు అది కూడా లేదు గంటలు ఈరోజు ఓటీపీ అని ఎన్ని వచ్చేసాయి అంటే ఒక జనరేషన్ చేంజ్ ఉంది సేమ్ టైం టెక్నాలజీ డెవలప్ ఉంది ఇంత ఉన్నాయి కాబట్టి ప్రతిదీ మన చేతిలోనే అందుతుంది కాబట్టి సో ఇప్పుడు ఎవరిథింగ్ ఇస్ దేర్ ఓకే ఇప్పుడు నేనేమంటానంటే బడ్జెట్ వెయ్యి కోట్లు ఎట్టు తీయమన్నారు లేకపోతే ఐదు వందల కోట్లు తీయమన్నారు అనేది ఎవరు ఫోర్త్ క్వాలిటీ ఇవ్వద్దని ఎవరు అంటలేదండి అందరూ వెయ్యి కోట్లు ఎట్టే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సినిమా డైరెక్షన్ చేయగలరా నలుగురు ఐదుగురే డైరెక్టర్లు ఉన్నారా ఈ వెయ్యి కోట్లు బడ్జెట్కి ఎంతమంది ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు సో అక్కడ ఉద్దేశం ఏమిటంటే ఒక టిక్కెట్స్ మనకి అంటే అందుబాటులో ప్రజలకు ఉన్నప్పుడు సినిమాను కూడా ఒక బడ్జెట్ అనమాట ఒక లిమిట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది తియ్యం దగ్గర కానీ వంద సినిమాలు ఈరోజు ఒక ఐదారు సినిమాలే థియేటర్లో మీకు కనబడతాయండి అన్ని ఓటికి వెళ్ళిపోతున్నాయి సో ఇక్కడ విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు సినిమా తీయగలగాలి ప్రతి ఒక్కరు ఒక వంద మంది సినిమా చేస్తే వంద వంద సినిమాల్లో ఎంతమంది నటులు నటిస్తారు ఎంతమంది టెక్నిక్